చీమకుర్తి పట్టణం ఇస్లాంపేటకు చెందిన ముస్లిం యువ వైసీపీ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం జనసేన పార్టీలోనికి చేరారు. వారికి బిఎన్ విజయ్ కుమార్ జనసేన పార్టీ నియోజకవర్గ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. వారి వెంట సంతనూతలపాడు సమన్వయకర్త కందుకూరి బాబు మరియు రాష్ట జనసేన అధికార ప్రతినిధి రాయపాటి అరుణ, రాష్ట టీడీపీ సెక్రటరీ అడక స్వాములు పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ జనసేన నాయకులు, మైనార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిశారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని మనం రాబోయే 40-50 రోజులు మన పోరాటము ఇదొక ధర్మ పోరాటం. రాష్ట్రాని కోసం, న్యాయం కోసం, ధర్మం కోసం మనం చేసే మంచి పనులు అనేది మనందరం గుర్తుపెట్టుకోవాలా. ఈ 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం ఎలాంటిదో ప్రతి ఒక్కరికి తెలుసు. ఎన్ని అరాజకీయాలు జరుగుతున్నాయి, ఏమేమి జరుగుతున్నాయి అన్ని తెలుసు. అన్ని తప్పుడు ప్రచారాలే. పోయిన ఎలక్షన్ లో గెలిచింది తప్పుడు ప్రచారాలే. ఈ రోజు కూడా అన్ని ఏం చేయకుండా ఏదో చేసినట్టు చూపేయడానికి ప్రయత్నిస్తా ఉన్నారు. ఈ రోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇటు అభివృద్ధి గాని అభివృద్ధి ఏమీ జరగలేదు. సంక్షేమం అంటారా, రూపాయి ఇచ్చి 5 రూపాయలు ఒక చేతిలో, రూపాయి ఇచ్చి ఇంకో చేతి నుంచి 5 రూపాయలు తీసుకుంటున్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. వచ్చే ఇవ్వండి, జనాలకి ఇవ్వండి. నెక్స్ట్ నజీర్ కొంచెం త్వరగా రాయన మా తమ్ముళ్ళు. తర్వాత సూర్ కావాలంటే ఎప్పుడైనా విజయ్ కుమార్ గారు అంతా కూర్చుందరు. తదుపరి శివ, తదుపరి బాలబ్రహ్మం. శాఖరి వెంకటేష్, సాయి, ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అశ్విన్ వెంకటేష్ అమ్మాయి. వెంకటేష్ రావు గారు సాధారణంగా పార్టీలోకి, జనసేన పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతుంది. కంగనా సింధు, సైదా, చందు, కమన్ త్వరగా రావాలి. వెంకి, పండు, దాగే నాయుడు కావాల్సిందిగా కూర్చున్నాం. రాము దాసరి నెక్స్ట్, దాగే నాయుడు పవన్ నెక్స్ట్. ఎన్నికలందరికీ టీడీపీ కార్యకర్తలకు మండల కమిటీ తరఫున అన్ని పేర్లు జన సైనికులు బిఎన్ విజయ్ కుమార్ గారికి, అలాగే జనసేన పార్టీ సంతనూతలపాడు నియోజకవర్గ సమన్వయకర్త కందుకూరి బాబన్న గారికి, చేమకుర్తి మండల అధ్యక్షులు శివ గారికి, అలాగే చేమకుర్తి నగర కమిటీ అధ్యక్షులు రాము తాతినేని శ్రీరామ్కి, అలాగే టీడీపీ సైడ్ నుంచి కూడా వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసి ఇంత ఘన విజయం చేసినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. రాబోయే రోజులు ఆంధ్ర రాష్ట్రానికి ఈ రెండిళ్ళు చాలా గడ్డు కాలము. ఈ రెండిళ్ళు దాటితే ఉమ్మడి ప్రభుత్వంలో మనందరికీ వచ్చేది సువర్ణ కాలం అన్నమాట. మనం గుర్తించుకోండి, ఇప్పటి వరకు ఒక 5 ఏళ్ల సైకో పాలన రాష్ట్రం చూసింది. గతంలో ఎన్నడూ కనీ విని ఎరుగని రీతిలో ఈ 5 ఏళ్లు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ వర్గం ఆ వర్గం అని లేకుండా అన్ని వర్గాలు పీడించబడ్డారు. ఈ పీడించబడిన ప్రజల కోసం తమ స్వార్థాలను వదిలేసి, తమ స్వప్రయోజనాలను వదిలేసి, ఎవరికి ఏంటి అనే స్వార్థ ఆలోచన వదిలేసి ధర్మోన్నతమైన వ్యక్తిత్వం గల నాయకులు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే టీడీపీ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరి కలయిక ఈ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం, ఈ పాలన రాష్ట్రం నుంచి తరిమి కొట్టడం కోసం ఏర్పాటు చేసుకున్నది. కాబట్టి ఎవరికి వాళ్ళం ఎక్కడ ఉమ్మడి అభ్యర్థి నిలబడ్డా సరే భారీ మెజారిటీ తోటి ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం చూపించే ప్రలోభాలకు లొంగకుండా రాబోయే రోజుల్లో మీ ఇంట్లో బిడ్డల రక్షణ కోసం, వాళ్ళ ఉద్యోగాల కోసం, అప్పులు లేని భవిష్యత్తును మనకు అందించడం కోసం, అలాగే రోడ్లు, ప్రాజెక్టులు, వివిధ ప్రభుత్వ భవనాలు వీటన్నింటి నిర్మాణాల కోసం, సుదీర్ఘ రాష్ట్ర ప్రయోజనాల కోసం మనందరం ఈసారి 2024లో ఓటేసి ఈ నియోజకవర్గానికి అభ్యర్థిగా ఉన్నటువంటి బిఎన్ విజయ్ కుమార్ గారికి భారీ మెజారిటీ అందించి అసెంబ్లీలో ఆయన ఘనంగా అడుగుపెట్టేలాగా మనందరం కృషి చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ
ఈ రోజు పార్టీలో ఇరు పార్టీల వైపు నుంచి జాయినింగ్స్ అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా మీ భుజాల మీద ఉన్నది పండవాలు కాదు, ఈ రాష్ట్ర బాధ్యత గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కళ్ళు ఎంతో బాధ్యతాయుతంగా మీ పాత్రని ఈ రాజకీయాల్లో నిర్వర్తించాలని. 24లో వచ్చే సార్వత్రిక ఎన్నికలు చాలా కష్టమై నేను మళ్లీ మళ్లీ చెప్తున్నాను. దాడులు జరుగుతాయి, ఇబ్బందులు జరుగుతాయి, ప్రలోభాలు వస్తాయి మన దాకా. వీటన్నింటినీ దాటుకొని విజయం మన చేత వెంటబెట్టుకొని ప్రతి ఒక్క ఉమ్మడి అభ్యర్థిని అసెంబ్లీ వరకు తీసుకెళ్లాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.